జమ్మికుంట పట్టణంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు మంత్రి ఈశ్వర్ శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తూ జర్నలిస్టులకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అక్రిడేషన్ ప్రతిపాదికన కాకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలని టీడబ్ల్యూఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పంతాటి రవీందర్ అన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది కోలమానం కాదని, సంస్థ యొక్క ఐడి కార్డు, వారు రాసే వార్తలు ప్రామాణికంగా తీసుకుని జర్నలిస్టులను గుర్తించాలని అన్నారు. గతంలో అనేకసార్లు యూనియన్ తరపున మంత్రికి ఆర్డీఓ వినతి పత్రాన్ని సమర్పించినప్పటికీ అక్రిడేషన్లు బూచిని సాకుగా చూపి కొంతమందికే మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనికి నిరసనగా రేపటి నుండి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల మంజూరు కోసం నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అరకిల భానుచందర్, జిల్లా సహాయ కార్యదర్శి భూపతి సంతోష్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి యోహాన్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు ఎంఏ రషీద్, ఉపాధ్యక్షులు దొడ్డ రాజేందర్, ఏబుసి సంపత్ శ్రీనివాస్, సదానందన్, సాగర్ రాజు, కాజా ఖాన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అందులో ప్రతి ఒక్కరు హామీ ఇచ్చారు తప్ప ఈరోజు ఆ హామీలన్నీ తుమ్ములో విధంగా జరిగినాయి. ఆ హామీలను లెక్క చేయకుండా ఎవరైతే అగ్రేషన్ అనే పేరు ముందు తీసుకొచ్చారు, అగ్రేషన్ నాన్ అగ్రేషన్ లేకుండా అందరికీ ఇస్తామనే ధోరణిలో మాకు మమ్మల్ని ఇక్కడిదాకా పట్టుకొచ్చారు. అయినా మేము దానికి చింతించకుండా ముందుకు పోయి నిరసన కార్యక్రమం తెలియజేద్దామని దానికి మేము అంగీకరించి మా యూనియన్ తరఫున నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు జల్లుకుంట పట్టణంలోని మారుతి నగర్లో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి 33 మందికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. జమ్మికుంటలో వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ అక్రిడేషన్ అంటే అక్రిడేషన్ లేని జర్నలిస్టులు దాదాపు 20-25 మంది జర్నలిస్టులు ఉన్నారు. మేము ఈ హుజూరాబాద్ ఎలక్షన్ ఉప ఎన్నిక కంటే ముందు నుంచే మేము అప్పుడున్న మంత్రివర్యులకు, అప్పుడున్న ఆడవో గారికి, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి, సార్ నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు వాళ్ళము, వర్కింగ్లో జర్నలిస్టులం చేస్తున్నాము, చాలా 5-6 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాము, మాకు ఇప్పటి వరకు ఎలాంటి రెవెన్యూ లేదు, ప్రజాసేవలు మేము ఇప్పుడు ముందుంటున్నాము, మాకంటూ అందరిలాగా మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, మాకు ఇల్లు లేని వాళ్ళం ఉన్నాం సార్, ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చాలాసార్లు వినియోగించుకున్నాం. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ కొప్పులేశ్వర్ గారు, మినిస్టర్ కొప్పులేశ్వర్ గారు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఆడియో గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే నాన్ అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాము, వాళ్ళతో పాటు అందరికి కూడా ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తీరా ఈరోజు శంకుస్థాపన సమయానికి ఎవరైతే అక్రిడేషన్ ఉన్నారో, ఎవరైతే డిపిఆర్ఓలో అక్రిడేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ మంత్రులకి, అధికారపక్ష నాయకులకి ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, రిపోర్టర్కి, విలేకరికి అక్రిడేషన్ అనేది కులమానం కాదు, వాళ్ళ సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డుని బేస్గా చేసుకొని మినిమం సీనియారిటీ ఉన్న అంటే ప్రజాసేవలో ఎప్పటికప్పుడు వార్తలు సేకరించుకునే ఉంటూ వర్కింగ్ జర్నలిస్టులో ఉన్న వాళ్ళకి 100% అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇవ్వాలి. అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు, అక్రిడేషన్ లేకుండా జర్నలిస్టులు కాదా అనే ఈ నిర్లక్ష్య వైఖరిని వీడి ఇకనైనా మేము పెట్టుకున్న అర్జీకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మా దాంట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఒకవేళ రేపటి నుంచి, ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని నిరసిస్తూ రేపటి నుంచి జమ్మికుంట పట్టణంలో శాంతియుతంగా స్థానిక గాంధీ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేయడానికి ఈరోజు మా యూనియన్ నియోజకవర్గ స్థాయి కమిటీ నిర్ణయించడం జరిగింది. రేపటి నుంచి శాంతియుతంగా మాకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించే వరకు మా దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నవారే విలేకరులు, అక్రిడేషన్ కార్డు లేనివారు విలేకరులు కాదనే విధంగా వివరిస్తూ స్థానిక జమ్మికుంట పట్టణంలోని మార్దినగర్లో కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా అక్రిడేషన్ ఉన్న కార్డులకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఈరోజు ఆ యొక్క స్థలాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కమిటీ సభ్యులందరం కలిసి రేపటి నుండి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఈ యొక్క అక్రిడేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళే విలేకరులు లేని వాళ్ళు కాదనే విధంగా వివరిస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం,
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా రేపటి నుండి జమ్మికొండ పట్టణంలో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా గాంధీ చౌరస్తా వద్ద నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.